పర్లేదన్న పాత సినిమా ఇంతకుముందు ఈ డైరెక్టర్ వలిమే తీసిండంట దానికన్నా బాగుంది వరుణ్ డాక్టర్ వలిమేనారు వరిమే కూడా కదా వరుణ్ డాక్టరా పర్లేదు దానికన్నా బాగుంది సినిమా అయితే బాగా అనిపించింది నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఖతర్నాక్ ఉందన్న మన తెలుగు తమనేలా ఒక రేంజ్లో ఉన్నాడో అనిరుద్ధాల ఒక రేంజ్లో ఉన్నాడు ప్రస్తుతం సినిమా బయట నుంచి వచ్చిన తీవ్రవాదులు మన దగ్గర ఇండియాలో చేరి ఒక మాల్ని కబ్జా చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళ మనిషి ఒకడు తీవ్రవాది ఒకడు పాకిస్తాన్కి చెందిన ఒక తీవ్రవాది ఒకరు తిహార్ జైల్లో ఉంటాడు అతన్ని విడిపించడం కోసం వచ్చి మాల్ని కబ్జా చేసుకొని జస్ట్ లైక్ మన మనీ హైయెస్ట్ ఒక సినిమా వెరీ సివియర్ వచ్చిందిగా సేమ్ అదే టైప్లో కానీ దాంట్లో లేని ఎలివేషన్స్ దీనిలోనే సూపర్గా అనిపించింది గగనం మించిందన్న అలేం లేదు గగనం దీనికి చాలా అలాగే అది ఫ్లైట్లో కదా అది అసలు మనకు ఈ దీనికి అది గుర్తురాదు మరి కొంతమంది అంటున్నారు కానీ గుర్తురాదు చాలా బాగా అనిపించింది యాక్షన్ సీన్సే బాగున్నాయి యాక్షన్ సీన్స్కు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అవడంతో సూపర్గా వచ్చిందన్న అనిరుద్ధ్ కనుక కాకుండా వేరే మ్యాజిక్ డైరెక్టర్ అయితే మాత్రం అంత పండగ పోయేది యాక్షన్ సీన్స్ సూపర్గా ఉన్నాయన్న జానీ మాస్టర్స్ సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ రామ్ చరణ్ తోడు కూడా తీస్తున్నట్ట ఖతర్నాక్ ఉన్నాయి జానీ మాస్టర్ చేసిన డాన్స్ అయితే సూపర్గా ఉన్నాయి మళ్ళీ మా పిత్త దాని సూపర్గా ఉంది డాన్స్ ఒక 2-3 పాటలు అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఒకటి హైలైట్ సీన్ ఇంట్రడక్షన్ ఒకటి చిన్న పాప బుగ్గ గాలిలో ఎగిరేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది ఆ మూమెంట్లో అది ఎగురుతూ పోయి అందకుండా వెళ్ళిపోతుంటే అప్పుడు మనోడు వచ్చి పట్టుకొని ఆ పాప ఇస్తాడు అనమాట అది పగిలిపోద్ది డిఫరెంట్గా చూపించుడు ఇంత స్లోగా ఉంది అనుకుని చాలా డిఫరెంట్ అనిపించింది నెక్స్ట్ మాల్లో ఇక ఈ వీళ్ళ కబ్జా ద్వారా వీళ్ళకి జరుగుతున్న మూమెంట్లో మాల్లో ఉండే ఒక బుట్టల నుంచి ఒక కత్తి తీసుకొని గొడ్డలు తీసుకొని కొడితే ఒక తీవ్రవాదిని తలగా ఇరిగిపోయి మాల అద్దాలు పగిలిపోయి బయటపడుతున్నా సూపర్ అంటే సూపర్గా బయట ఉన్నోళ్ళు లోపల వాళ్ళు అక్కడన్నా మాల్లో తీవ్రవాదులు చేరాలని తెలిసిన ఇండియన్ ఆర్మీ కూడా చాలా హ్యాపీగా ఉంటారు లోపల మనోడు ఉన్నాడు యుద్ధం స్టార్ట్ చేసి ఇక కంగారు పడాల్సిన అవసరమే లేదని చెప్పి మస్తు హ్యాపీగా ఉంటారు ఇక లోపల ఉన్న విజయ్ తోటే మొత్తం కథ అంతా నడిపించేస్తారు అనమాట సూపర్గా ఉంది 4 అన్న సేమ్ సినిమాల పాట ఉందన్న తమిళ పాట తెలుగు కాదు మరి తెలుగులో రాసుకోవటం దాన్ని హలమితి హబీబో హలమితి హబీ వందాలే హలమితి హబీబో హలమితి హబీ వంద హలమితి హబీ వందాలే మలమ పితా పితా దేహం మలమ పితా పితా దే హోలీ హోలీ పక్క తులసిరికం రంగోలీ హోలీ హోలీ పక్క తులసిరికం రంగోలీ జాలి జాలి వెక తుల మయంగుర డోలి గాలి గాలి మెత తుల అవనుద గాలి జాలి జాలి పోలి హలమితి హబీబో హలమితి హబీ వందాలే హో క్యూటీ నీ స్వీటీ అను బ్యూటీ అదిల్ మాటి నా మెల్లమ గాలి అది సొలల పోడి ముదల్వాటి పడన్కాటి ఎన్నవాటి కన్నకాటి లవ్ కొంచెమేతి ఎన్న సెంజిమతో వరుతి ఇవరి యారో సుఖం వచ్చానే ఏ మనసు కొల్లాకు జంజయి పొలా కింజి కిట్టానే లవ్ వచ్చానే ఇవరి యారు కిక్కం వచ్చానే ఏ వయసు కొల్లా मुदल मजया फीला वचाने हलमिति हबीबो वंदाले बीधा बली हबी वले बली हबी ए हलवा ये बली दादी हलवा ई बली बबी दादे हे वता दे होली होली पकतुल सिरिकम रंगोली जाली वेकतुल मयंगुर डोली గాలి గాలి మెతతుల అవనుద గాలి జాలి జాలి హడిపోలి హలమితి హబీబో వందాలే హో క్యూటీ నీ స్వీటీ అను బ్యూటీ అదిల్ మాటి నా మెల్లమ గాలి అది సొలల పోడి ముదల్వాటి పడన్కాటి ఎన్నవాటి కన్నకాటి లవ కొంచెమేది ఎన్న సంజిత వరుతి ఇవన్నీ యారు సొక్క వచ్చానే ఏ వయసు కుల్లాకు జందయి పోలా కింజి కిట్టానే లవ్ వచ్చానే ఇవన్నీ యారు కిక్క వచ్చానే ఏ వయసు కుల్లా ముదల్ మజయ ఫిలం వచ్చానే హలమితి హబీబో వందాలే హే మలమ పితా పితా దే